ఘటిక కవితకు ఈడీ నోటీసుపై కేఏపాల్ స్పందించారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. 48 గంటల్లో కవితను అరెస్ట్ చేయడం ఖాయమన్నారు కేఏపాల్. All the proven crimes. It is time for CM KCR to realize he can fool God like he fooled farmers, students, youth, women, and especially the SC, ST, BC poor community. He has made God his enemy when he declared war against his spiritual leaders. Therefore, chudandi ee roju 48 gantallo కవితను అరెస్ట్ చేస్తారు ఈడీ వారు. ఎందుకు అంటే సీఎం కేసీఆర్ గారు పాపం పండిపోయింది. రైతులను మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, అలాగే మహిళల్ని, బడుగు బలహీన వర్గాల ప్రజల్ని 9 సంవత్సరాలుగా ఆయన చేసిన పాపం ఆకాశాన్ని అంటుకుంది కాబట్టి ఇది కేవలం ఆరంభమే. మార్చి 10 కవిత అరెస్ట్ అవడం ఆరంభం మాత్రమే. ఆ తరువాత ఆయనతో ఉన్నవారు అందరూ కూడా ఎవరైతే ఆయనకు మద్దతు ఇస్తున్నారో బినామీలుగా, ఎవరైతే ఆయన డబ్బులు తీసుకుంటున్నారో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ లాగా, ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని పంటలా చూస్తారు. కనుక ఆఫీసర్స్, గవర్నమెంట్ లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తించుకోండి, జాగ్రత్త పడండి, దేవుని ఉగ్రతకు దూరం అవ్వండి, కేసీఆర్ కుటుంబానికి దూరంగా ఉండండి.